హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరణం నమ్మ తన్య ఈరోజు ఈ వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పల్లీ పట్టి గురించి తెలుసుకుందాం దీనివల్ల మనకి రక్తహీనత ఎవరికైనా ఉన్నట్లయితే ఆ సమస్య అనేది తొలగిపోతుంది ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం ఒక కప్పు ఇంకా మనం వేరుశనగ పప్పుని వేయించుకుని మనం ఇలా బద్దలా చేసుకోవాలి సో ఇంకా ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ పెట్టుకొని హీట్ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు మా అమ్మగారు ఇంకొక ఫైజల్ అడిగారు దొంగ అంతా జరిగింది ఏంటి అది చెప్పుకోంకర పాము దొంగ అంతా జరిగిందా పొట్లకాయ తల్లో పెయిను పోవాలిప్పులు ఉడి ఉడకలేదు వంకరొంకర పాము డొంక అంతే తాడు ఏంటే కొడవలి కూడా కాదా అవునా కొడవలి ఎలా అయిందంటే మనం పొలంలో చూసుకుని ఉంటే పొలంలో గడ్డి కొయ్యడానికో లేదంటే వరి కోయడానికో పొలం మొత్తం తిప్పుతూ ఉంటాం కా సో అప్పటికి అది ఎలా ఉంటుంది అది వంకరగానే ఉంటుంది కానీ డొంక అంటే పొలం అనమాట అంటే జనరల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే సో జనరల్గా పొలాన్ని డొంక అంటారు కాబట్టి సో అది మొత్తానికి తిరుగు తిరిగి అది గడ్డికి వస్తుంది కాబట్టి అలాగా వంకర వంకర పాము డొక అంతా తిరిగింది ఏంటిది అంటే అది కొడవలి సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మనం పెట్టిన పాకం అయితే దగ్గరగా అయిపోయింది సో దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే ఇంకా మనం ముందుగా తీసుకున్న వేరుశనగ పప్పు ఉన్నాయి కదా సో వాటిని ఇందులో వేసేసి తెప్పేసేయమన్నమాట ఇంకా ఏంటంటే మధ్యలో మీరు ఇలాచి కూడా వేసుకోవాలండి సో మనం ఇందాక చూసాము సో ఇలాచి వేసుకొని అంటే ఎంత అంటే మీకు రుచికి తగినంత అని మాత్రమే చెప్పగలను ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు అంటే ఎంతసేపు మనం పాకంని ఉంచాలి లేదంటే పాకం మనకి కావాల్సినంత వరకు దగ్గరగా అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం పాకంని పట్టుకున్నప్పుడు అది సాగకుండా పైగా మనం ఏదైనా ప్లేట్ పైన మనం ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుందండి సో మనకి అలా వచ్చింది అది ఒక అది కొంచెం గట్టిగా అయిపోయింది సాగట్లేదు అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకు పెట్టుకుంటున్నాము సో మీకు వేళ నెయ్యి అవైలబిలిటీ లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వీడియో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్